హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు ఈరోజు మనము ఆరవ స్కందం 9వ అధ్యాయంలో 36వ శ్లోకం నుంచి చదువుదాం. సో 35వ శ్లోకం వరకు కూడా ఏం జరిగింది, వృత్తాసురుడు జన్మించడం అనేటువంటిది జరిగింది. వృత్తాసురుడు చాలా భయంకరంగా ఉన్నాడు. సో భయంకరంగా ఉన్నటువంటి వృత్తాసురుడిని చూసి దేవతలందరూ కూడా పారిపోయారు. తరువాత దేవతలందరూ కూడా వృత్తాసురుడి మీద వేసినటువంటి బాణాలు ఏవి కూడా పనిచేయలేదు. వృత్తాసురుడు తన మీదకు వచ్చినటువంటి అన్ని అస్త్రాలని కూడా మింగేసేశాడు. సో వృత్తాసురుడిని ఓడించడము అనేటువంటిది మనకి సాధ్యం కాదు అని తెలుసుకున్నటువంటి దేవతలు విష్ణు భగవానుణ్ణి ప్రార్థన చేశారు. వీళ్ళ ప్రార్థనకి మెచ్చినటువంటి విష్ణు భగవానుడు శంఖుచక్ర గద పద్మాలతోటి కూడి పార్షదులతో కూడి ఆయన దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే భగవంతుడు దర్శనం ఇచ్చారో అప్పుడు దేవతలందరూ కూడా మళ్ళీ ప్రేయర్ చేస్తున్నారు. దర్శన భాగ్యం కలిగిన వెంటనే మళ్ళీ ప్రేయర్ చేస్తున్నారు. ప్రేయర్ చేయడానికంటే ముందు మనం చూస్తే, ముందుగా దేవతలందరూ కూడా భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేసేసారు. సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత భగవంతుడిని కీర్తిస్తున్నారు, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. భగవంతుడు అనేక సందర్భాల్లో అవతరించారు. అవతరించినటువంటి ప్రతిసారి కూడా భగవంతుడు భక్తులని రక్షించారు, దుష్టులని శిక్షించారు, ధర్మాన్ని స్థాపించారు. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు అదే పని చేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా వృత్తాసురుడి వల్ల పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడం కోసం, వృత్తాసురుడిని చంపడం కోసం, కావలసినటువంటి శక్తి సామర్థ్యాలను పొందడం కోసం భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. సో భగవంతుడు ఇప్పుడు వాళ్ళకి దర్శనం ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ప్రేయర్స్లో అనేక రకాలుగా భగవంతుడిని కీర్తిస్తూ ఉన్నారు. సో ఈరోజు ఇంకా కొన్ని శ్లోకాలలో వాళ్ళు చేసినటువంటి కీర్తనని చూద్దాం. 36వ శ్లోకం ఈరోజు చూద్దాం. రమేష్ ప్రభుజు. నహి విరోధ ఉభయం, నహి విరోధ ఉభయం, భగవత్యా పరిమిత గుణగణ, భగవత్యా పరిమిత గుణగణ, ఈశ్వరే అనవగాహ్య మాహాత్మ్యే ఆర్వాచీన, ఈశ్వరే నవగాహ్య మాహాత్మ్యే అర్వాచీన, వికల్ప వితర్క విచార ప్రమాణ భాస, వికల్ప వితర్క విచార ప్రమాణ భాష, కుతర్క శాస్త్ర కలిలాంత కరణాశయా, కుతర్క శాస్త్ర కలిలాంత కరణాశయా, దురవగ్రహవాదినాం, దురవగ్రహవాదినాం, వివాదానవసర ఉపరత సమస్త మాయామయే, వివాదాన వసర ఉపరత సమస్త మాయామయే, కేవల ఏవాత్మ మాయామంతర్ధాయ, కేవల ఏవాత్మ మాయామంతర్ధాయ, పొన్వర్థో దుర్ఘట ఇవ భవతి, కోన్వర్థో దుర్ఘట ఇవ భవతి స్వరూపద్వ యాభావాత్, కోన్వర్థో దుర్ఘట ఇవ భవతి స్వరూప ద్వయాభావాత్. హరే కృష్ణ ప్రభుజీ, దన్న ప్రణ హరే కృష్ణ కాలు వైష్ణోడి శ్రీ జాక్షి అంబల కృష్ణ ప్రభుజీ. ఓ దేవదేవ, సమస్త నిరోధములు నీ యందు సమాధాన పడగలవు. నీవు అనంత గుణనిధివగు పరమ పురుషుడువు, పరమ నియామకుడువు కనుక నీ అనంతమగు మహిమలు బద్ధ జీవులకు దురవ గ్రాహ్యములు. పలువురు నవీన తత్వవేత్తలు నిజమైన సత్యమేమిటో ఎరుగుకయే సత్యాసత్యములను గూర్చి వాదించురు. నిన్ను గూర్చిన జ్ఞానమును బడియటకు
ప్రమాణముకు ఆధారము లేనందున వారి వాదము తదా మిథ్యాపూర్ణము నియమములు సందిగ్ధములై యుండును. మిథ్యాపూర్వకముకు అభిప్రాయములను కలిగినట్టి శాస్త్రములచే మనస్సులు కల్ప చెందిన కారణమున వారెన్నరును నిన్ను గూర్చిన సత్యము ఎరుగుజాలరు. అంతేగాక సత్య నిర్ణయమునకు అరుదించుటలో వారి ఆసక్తి కలుషితమగుట వలన భౌతిక భావనలకు పరమైనట్టి నిన్ను వారి వాదములు వెల్లడి చేయు సమర్థములు కావు. నీవు అద్వితీయుడు కనుక కర్తృత్వములు సుఖ దుఃఖములు వంటివి నీ యందు విరుద్ధములు కాజాలవు. ఆత్మమాయచే నీవు కోరినట్లుగా చేయగలవు. అట్టి ఆత్మమాయయే ఉన్నప్పుడు నీకేది అసాధ్యము? నీ యందు స్వరూపద్వయము లేనందున ఆత్మమాయచే నీవు సమస్తమును చేయగలుగుదువు. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో భగవంతుడు సమస్తం సృష్టించారు. భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో ఈ ద్వంద్వాలు కూడా ఉన్నాయి, సంతోషము కోపము, లేకపోతే ద్వంద్వాలు, అన్ని రకాల ద్వంద్వాలు కూడా. సో ఇవన్నీ కూడా సృష్టించినప్పటికీ కూడా భగవంతుడు మాత్రం వీటన్నిటికీ కూడా పరంగా ఉంటారు. అంటే భగవంతుడు ఒక్కొక్కసారి సంతోషంగా కనిపించి, ఒక్కొక్కసారి కోపంగా కనిపించినా కానీ భగవంతుడిలో ఆ కోపభావం ఉండదు. భగవంతుడు ఎప్పుడూ కూడా ఆత్మయందు రమిస్తూ ఉంటారు. సో అంటే ఆయనకి ఏదైతే ద్వంద్వం ఉందో, ఆ ద్వంద్వం అనేటువంటిది ఆయన సృష్టించినటువంటి మాయలోనే భాగం, కానీ అది ఆయన్ని ప్రభావితం చేసేటువంటిది కాదు అని చెప్తున్నారు. అయితే ఈ పరమనియామకుడు అయినటువంటి భగవానుణ్ణి ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇంతకుముందు మనము ఒక శ్లోకంలో చూసాము, ఎవరు అర్థం చేసుకోగలరు భగవంతుణ్ణి? ఎవరు అర్థం చేసుకోగలరు అంటే పరమహంస స్థాయిలో ఉన్నటువంటి భక్తులు మాత్రమే అర్థం చేసుకోగలరు భగవంతుణ్ణి, మిగిలిన ఎవరూ అర్థం చేసుకోలేరు. మేము కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం నిన్ను అని చెప్పేసి స్వయంగా దేవతలే చెప్పారు. పరమహంస స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప జ్ఞానులైనా అర్థం చేసుకోలేరు, యోగులైనా అర్థం చేసుకోలేరు, కర్ములైనా అర్థం చేసుకోలేరు. అలాంటప్పుడు ఇక నవీన శాస్త్రజ్ఞులు లేక తత్వవేత్తలు ఏం అర్థం చేసుకోగలరు? వాళ్ళు చేసేటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా వాళ్ళ యొక్క ఊహాకల్పనలు తప్ప స్వయంగా భగవంతుడు యొక్క గొప్పతనాన్ని ఎవరూ తెలుసుకోలేరు అనేటువంటి విషయాన్ని మళ్ళీ దేవతలు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఊహలు లేకపోతే మనోకల్పనలు తప్ప, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తప్ప భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం వాళ్ళకి లేదు. అందుకనే చాలామంది భగవంతుడి గురించి అనేక రకాలుగా తత్వాలు పలుకుతూ ఉంటారు. వాళ్ళు సంస్కృతం నేర్చుకొని వాళ్ళు పలికినదంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే, మనకి వినడానికి మమ్మల్నికి చాలా జ్ఞానం ఉంది, చాలా సంస్కృతం చదివాడు, శాస్త్రాలన్నీ చదివాడు, అందుకని ఈయన చెప్పింది నిజము అనుకుని మనమందరం నమ్మే అంతగా వాళ్ళు మన ముందు శాస్త్రాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కానీ వాళ్ళు భక్తులు కానంత వరకు భగవంతుడి గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. సో అదే విషయం దేవతలు కూడా స్వయంగా చెప్తున్నారు. ఒక భక్తుడు కానిటువంటి జ్ఞాని కానీ యోగి కానీ భగవంతుడి గురించి ఏమాత్రము తెలుసుకోలేడు. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటివన్నీ కూడా ప్రామాణికమైనటువంటివి కావు. వాళ్ళు చెప్పేటువంటి వాటన్నిటికీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాలు వాళ్ళు ఏమేమి చెప్తారో వాటన్నిటికీ కూడా ప్రామాణికమైనటువంటి ఆధారాలు కూడా ఏమీ ఉండవు. వాళ్ళ సొంత ఊహలతోటి కల్పనలతోటి చెప్తూ ఉంటారు అనేటువంటి విషయం మనకి దేవతలు సైతం చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా భగవంతుడు సృష్టించినటువంటి మాయ, ఈ సుఖ దుఃఖాలు లేకపోతే కోపతాపాలు ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టించినటువంటి మాయ. ఈ మాయలో ఆయన ప్రభావితులు కాడు, కానీ ఎవరైతే బద్ధజీవులో వాళ్ళు మాత్రమే ప్రభావితులు అవుతారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. చదవండి. దేవదేవుడు ఆత్మ సంతుష్టుడైనందున దివ్యానంద పూర్ణుడి అనగా ఆత్మారాముడు ఇందును. ప్రసన్నగా నున్నప్పుడును అప్రసన్నగా గోచరించినప్పుడును అతడు దివ్యానందం అనుభవించును. పరస్పర విరుద్ధములు భేదములనునివి అతని నుండి ఉద్భవించినవి కనుక అవి ఆ దేవదేవుని యందు కనబడవు. దేవదేవుడు సమస్త జ్ఞానమునకు శక్తికి బలమునకు ఐశ్వర్యమునకు యశస్సునకు నిధి వంటివాడు. అతని శక్తి అపరిమితము. అతడు దివ్య గుణపూర్ణుడు కనుక ఈ భౌతిక జగత్తునకు సంబంధించిన ఎట్టి హేయమైనది అతని యందు ఉండదు. దివ్యుడు చిన్మయుడు కనుక భౌతికమైన సుఖదుఃఖ భావనలు అతనికి అన్వయించవు. భగవంతుని యందు పరస్పర విరోధ భావములను దాంచి మనము ఆశ్చర్యపడరాదు.
నిజమునకు ఆతని యందు విరోధ భావములే లేవు. దేవదేవుడును దాని అర్థం ఇదియే. అతడు సర్వశక్తిమంతుడు కనుక భగవంతుని ఉనికిని గూర్చి లేదా ఉనికి లేమని గూర్చి బద్ధజీవుడు చేసిది వాదములకు అతీతుడై ఉండును. శత్రువులను నిద్రించి భక్తులను కాపాడుట ఎందు మొదమునందును. సంహార కార్యము రక్షణ కార్యము రెండును అతనికి ఆనందమునే గూర్చును. అటువంటి ద్వంద్వ విముక్తి భగవంతునికే కాదు భక్తులకు కూడా లభించి ఉండును. బృందావనమునందు వ్రజభామలు శ్రీకృష్ణుని సన్నిధిలో దివ్యానందం అనుభవించి ఉండరు. అదే విధముగా కృష్ణ బలరాముడు బృందావనమును వీడి మథుర కేగినప్పుడును వారు విరహ భావనలో అదే దివ్యానందము అనుభవించరు. అనగా భగవంతుడు కాని విశుద్ధ భక్తులు కాని కొన్నిమార్లు బాహ్యమునకు దుఃఖించినట్లు లేదా ఆనందించినట్లు గోచరించినను వారి యందు భౌతికమైన సుఖ దుఃఖ భావనల ప్రశ్నయే ఉండదు. ఆత్మారాముడైన వాడు రెండు పరిస్థితులు ఎందునో ఆనందమయుడై ఉండును. కాని అభక్తులైన వారు భగవంతుని యందు లేదా భక్తులు యందు గోచరించు విరుద్ధ భావములు నెరుగుజాలరు. కనుకనే భగవద్గీత యందు శ్రీకృష్ణుడు భక్త్యామామి భిజానాతి అని పలికింది. అనగా దివ్యమగు లీలలు భక్తి యుగముననే అవగతమగును, అభక్తులకు అవి దురవ గ్రాహ్యములు. అచింత్యాహాకలు మే భావన తాం తర్కేన జ్యోజ్ ఏత్. దేవదేవుని రూపము నామము లీలలు సంపత్తి అనేవి అభక్తులకు అచింత్యములు. అట్టి సత్య విషయము అన్నడును తర్కము ద్వారా మెరుగుటకు యత్నించరాదు. అట్టి తర్కము పరతత్వమును గూర్చిన సరి అయిన నిర్ణయము కలుగు చేయదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో భక్తులు వాళ్ళ ముఖంలో కూడా ఆనందము కనిపిస్తుంది, వాళ్ళ ముఖంలో కూడా ఒక్కొక్కసారి బాధ కనిపిస్తుంది. వాళ్ళకు కనిపించేటువంటి ఆనందానికి వాళ్ళల్లో కనిపించేటువంటి బాధకి కారణం భౌతికమైనటువంటి విషయాలు కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే భక్తులు భౌతికమైనటువంటి విషయాల పట్ల భౌతిక పరిధిలో ఆనందాన్ని లేకపోతే భౌతిక పరిధిలో బాధల్ని పొందడం అనేటువంటిది భక్తుల విషయంలో ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఆనందమైన బాధైన కృష్ణుడి విషయంలోనే ఉంటుంది. ఏ విధంగా అయితే కృష్ణుడు బలరాముడు బృందావనాన్ని వదిలేసి మధురను వెళ్ళేటప్పుడు గోపికలు పడినటువంటి బాధ, సో మనకి పదవ స్కంధంలో వస్తుంది. గోపికలు ఎంత బాధపడ్డారో చూడండి. అప్పుడు ఏడ్చారు, కృష్ణుడు వెళ్తుంటే కృష్ణుడికి అడ్డం పడ్డారు. అయినా సరే కృష్ణుడు వెళ్లకుండా ఉండలేకపోయాడు. నంద యశోదల కాళ్ళు పట్టుకున్నారు, అయినా సరే కృష్ణుడు బలరాముడు ఆపలేకపోయారు. నంద యశోదలు కూడా ఇక చివరికి కంసుడి దగ్గర నుంచి వచ్చినటువంటి దూత ఎవరైతే ఉన్నారో అక్రూరుడు కాళ్ళు పట్టుకున్నారు. అయినా సరే కృష్ణుడు బలరాముడు ఆగలేదు. ఇక వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఇక ఒక్కొక్క గోపికైతే మూర్చిపోయి కింద పడిపోయింది. ఒక్కొక్క గోపికైతే విపరీతంగా ఏడుస్తూ ఆ రథానికి అడ్డం తిరిగింది. ఒక్కొక్క గోపికైతే ఆ రథ చక్రాలని గట్టిగా పట్టేసుకుంది. ఇంకొక గోపికైతే ఇక ఆ రథం ఎదురుగా పడుకుంది. సో ఈ విధంగా చూస్తే ఒక్కొక్కరికి కలిగినటువంటి బాధలన్నిటికీ కూడా భౌతికమైనటువంటి కారణం కాదు, ఇవన్నీ కూడా భగవంతుడి సంబంధంలో కలిగి భగవంతుడి యొక్క విరహంలో కలుగుతున్నటువంటి బాధ. అయితే ఈ విరహం కూడా ఆనందాన్ని కలిగించింది వాళ్ళకి. అంటే భగవంతుడు విరహము కూడా భక్తుడికి ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పారు. అందుకనే ఇప్పుడు చూడండి, కృష్ణుడు కంటే ఆనందంగా కృష్ణుడిని పూజించేటువంటి కృష్ణుణ్ణి ఆరాధించేటువంటి గోపికలు వీళ్ళు ఎక్కువగా ఆనందంగా ఉన్నారు. సో వాళ్ళు ప్రతి క్షణము కృష్ణుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు, ప్రతి క్షణము కృష్ణుణ్ణి చూస్తూనే ఉన్నారు. అందుకనే వాళ్ళ యొక్క ఆనందం, వాళ్ళ యొక్క భావన ఎలా ఉందో చూడండి. కృష్ణుడు ఒక క్షణం కనబడకపోతే ఆ క్షణం కూడా విరహంలానే ఉంది. కృష్ణుడు పగలంతా కూడా గోవుల్ని కాయడానికి గోవర్ధన గిరి దగ్గరికి వెళ్తే కృష్ణుడు వచ్చేంత వరకు వాళ్ళు విరహంలోనే ఎదురు చూస్తూ ఉన్నారు. కృష్ణుడు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు విరహంలోనే ఉన్నారు. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి కృష్ణుడు మళ్ళీ ఎప్పుడు రాత్రి అయిపోతుందో, ఎప్పుడు తెల్లారిపోతుందో, ఎప్పుడు వెళ్ళిపోతాడో అనేటువంటి విరహం. తెల్లారిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు వస్తాడో అని విరహం. దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు మన నుంచి దూరం అయిపోతాడో అనేటువంటి విరహం. ఈ విధంగా గోపికలు ఎప్పుడు కూడా కృష్ణ సంబంధంలోనే వాళ్ళ యొక్క విరహ భావాన్ని కలిగి ఉన్నారు. అంటే కృష్ణుడు దగ్గర ఉన్నా విరహమే,
కృష్ణుడి దగ్గర లేకపోయినా విరహమే. సో అందుకనే వాళ్ళు విరహంలో ఆనందించినటువంటి అనుభవించినటువంటి ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని మనము మనకు చూడటానికి బాధలా కనిపిస్తుంది. సో అది నిజమైనటువంటి బాధ కాదు, వాళ్ళు ఎప్పుడూ కూడా లోపల ఆనందంలోనే ఉంటారు అని మనకి, అది భక్తుల యొక్క పొజిషన్, భక్తుల యొక్క స్థితి అది. కాబట్టి ఇలాంటి భక్తులని రక్షించడం కోసం భగవంతుడు వచ్చి సంహార కార్యక్రమం చేస్తారు. అంటే భగవంతుడు సంహార కార్యక్రమం చేస్తున్నారు అని అంటే అక్కడ రెండు కర్మలు జరుగుతున్నాయి. ఒకటి భక్తుల ఆనందం కోసం, భక్తులను రక్షించడం కోసం. రెండవది అసురులని చంపేయడం. ఈ రెండు జరుగుతున్నాయి. అయితే భక్తులకి ఆనందాన్ని ఇవ్వడం వల్ల కూడా ఆయన ఆనందపడుతున్నారు, అసురులను చంపడం వల్ల కూడా ఆయన ఆనందపడుతున్నారు. అసురులను చంపేటప్పుడు మనకి భగవంతుల్లో ఉన్నటువంటి ఉగ్రరూపం కనిపిస్తుందేమో, అసురులను చంపేటప్పుడు భగవంతుడి యొక్క కోపం తన ముఖంలో కనిపిస్తుందేమో, కానీ దాని వెనకాల కూడా ఆనందం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంటే అసురులను చంపేటప్పుడు అసురులు కూడా భక్తులే కృష్ణుడికి. అందుకనే స్వయంగా చూస్తే ఇప్పుడు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, లేకపోతే రావణాసురుడు, కుంభకర్ణుడు, లేకపోతే శిశుపాలుడు, దంతవక్రుడు, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క భక్తులు, జయావిజయులు. సో కాబట్టి వాళ్ళ కోరిక మీదనే వాళ్ళు అసురులుగా జన్మించారు, వాళ్ళ కోరిక మీదనే భగవంతుడు వచ్చి వాళ్ళని సంహరిస్తున్నారు, వాళ్ళ కోరిక మీదనే వాళ్ళని 3 జన్మల తర్వాత తిరిగి తన ధామానికి తీసుకెళ్తున్నారు. సో ఎవరినైతే తను చంపుతున్నారో దానివల్ల ఏం జరుగుతుంది, చనిపోయినటువంటి ఆ అసురుడు తిరిగి తన ధామానికి వస్తున్నాడు. సో ఇది సంతోషకరమైనటువంటి విషయం. బాహ్యంగా ఈ యొక్క ఆధ్యాత్మిక లీలల గురించి, ఆధ్యాత్మిక కర్మల గురించి అర్థం చేసుకోలేనటువంటి భౌతికవాదులు వీటి గురించి తప్పుగా వ్యాఖ్యానాలు చేయొచ్చు, వీటిని అర్థం చేసుకునే స్థాయిలో వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ఇదంతా కూడా ఆధ్యాత్మిక స్థాయిలోనే మనం ఆలోచిస్తే తప్ప మనకి ఈ ఈ యొక్క ద్వంద్వ భావనల వెనకాల ఉన్నటువంటి ఆనందం ఏమిటో కూడా వాళ్ళకి అర్థం కాదు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 37. నీలరాణి మాతాజీ, సమ విషమమతీనాం. హరే కృష్ణ ప్రభుజీ. సమ సమ విషమ మతీనాం మతమనుసరసి యథా, మతమనుసరసి యథా, యజ్జుకండః సర్పాధి ధియాం, రజ్జుకండః సర్పాధి ధియాం. హరే కృష్ణ. త్రాడును చూచి సర్పమని భ్రమించిన వానికి ఆ త్రాడే భయమును కలిగించును, కాని సరి అయిన బుద్ధి కలిగిన వాడు అది కేవలము త్రాడే అని ఎరిగి ఉండును. అట్లే ఎల్లరి హృదయములందు నీవు పరమాత్మునిగా నిలిచి వారి వారి బుద్ధిని అనుసరించి భయాభయములను కలుగజేయుదువు, అయినను నీ యందు ద్వైత భావము భావనము లేదు. ఓకే, సో భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవుడికి ఉండేటువంటిది ఏమిటి అని అంటే భ్రమ. భ్రమలో లేకుండా ఎవరు ఉండరు. భ్రమలోనే మనము తాడును చూసి పాము అనుకుంటాం, తాడును చూసి కూడా భయపడతాం, పర్వాలేదు తాడును చూసి పాము అనుకొని భయపడినంత వరకు ప్రాబ్లం లేదు, కానీ పామును చూసుకొని తాడు అని అనుకుంటేనే ప్రాబ్లం. సో ఒకవేళ పామును చూసి కనుక తాడు అనుకుని, తాడు అనుకుని దాన్ని తీసుకొని మెళ్ళ వేసుకుంటే ఏమవుతుందండి, అది ఇంకా భయాన్ని గురి చేస్తుంది, మనల్ని కాటేస్తుంది. కాబట్టి ఈ భ్రమ అనేటువంటిది భౌతిక పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకి తప్పకుండా ఉంటుంది. అది తెలుసుకున్నటువంటి ఆ భ్రమ లేనటువంటి వాడికి ఆ భయాలు ఉండవు, తాడును చూసి కూడా భయపడడు, ఎందుకంటే అది తాడు అని తెలుసు కాబట్టి. కాబట్టి అలాంటివన్నీ కలిగి చేసేటువంటి నీకు ఈ ద్వైత భావం అనేటువంటిది లేదు అని చెప్తున్నారు. చాలా భాష్యం భాష్యం పవిత్రుల ప్రభుకి జై. ఏ యదా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. ఎవ్వరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును అని భగవద్గీత 4.11 యందు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. ఆ దేవదేవుడు సమస్త జ్ఞానము, సమస్త సత్యము, సమస్త విరోధ భావములతో పాటు సర్వమునకు ఆశ్రయము వంటి వాడు. ఇచ్చట తెలుపుబడిన ఉపమానము మిగుల సంగతమై ఉన్నది. త్రాడే సత్యమైనది, కాని కొందరు దానిని సర్పమని పొరబడగా ఇంకొందరు దానిని త్రాడని తెలుసుకొని ఉందరు. అదే విధముగా భక్తులు భగవంతుని ఎరిగిన వారై ఉండి అతని యందు ఎటువంటి విరోధ భావములను గాంచరు, కాని అభక్తులు అతనిని సర్పము వలె భయకారణమని భావింతురు. ఉదాహరణకు నృసింహదేవుడు ఆవిర్భవించినప్పుడు భక్త ప్రహ్లాదుడు ఆ దేవదేవుని పరమ శాంతి దాయకుని
రూపమున గాంచగా ప్రహ్లాదుని తండ్రియగు హిరణ్యకశిపుడు అతనిని చరమ మృత్యువుగా గార్చెను. భయం ద్వితీయాభి నివేశత స్యాత్ అని శ్రీమద్ భాగవతము 11.2.37 ఎందు తెలుపబడినట్లు ద్వైత భావన వలననే భయము ఉత్పన్నమగుచుండును. ద్వైత జ్ఞానము కలిగిన వాడు భయము ఆనందము రెండింటినీ ఇరిగి ఉండును. ఒకే భగవంతుడు భక్తులను ఆనందమును జ్ఞానరహితులకు అభక్తులకు భయమును కలుగజేయును. భగవంతుడు ఒక్కడే కాని జనులే ఆ పరతత్వమును వివిధ కోణములలో అవగతము చేసుకొందురు. బుద్ధిహీనులకు వారు అతని యందు విరోధ భావములను గాంచగా ప్రశాంతులకు భక్తులు ఎటువంటి విరోధ భావములను చూడరు. ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. సో భక్తులకి భగవంతుడి గురించి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి భగవంతుని చూసి కూడా భక్తులు భయపడరు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చెప్పారు, ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చినటువంటి నృసింహదేవుడు, నృసింహదేవుడు ఆవిర్భావం జరగగానే భక్త ప్రహ్లాదుడు ఏమీ భయపడలేదు, ఆనందపడ్డారు, సంతోషపడ్డారు. ఆయన ఎంత ఉగ్రరూపంలో ఉన్నా కానీ ప్రహ్లాదుడు మాత్రం ఆనందంగానే ఉన్నారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే నరసింహ భగవానుడి విగ్రహాలని విగ్రహాన్ని చూసినప్పుడు లేకపోతే ఫోటోలు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది, భక్త ప్రహ్లాదుడు నరసింహ భగవానుడి ఒళ్ళో కూర్చుని ఉంటారు. మరి అదే నరసింహ భగవానుడిని అదే ఉగ్రరూపంలో చూసినటువంటి హిరణ్యకశిపుడు భయపడ్డాడు. సో అది భక్తుడికి అభక్తుడికి మధ్య ఉన్నటువంటి తేడా. అంతేకాదు, మన యొక్క భక్తి స్థాయిని బట్టి మనం భగవంతుణ్ణి అవగతం చేసుకునేటువంటిది ఉంటుంది. మనం ఏ స్థాయిలో భక్తి చేస్తామో ఆ స్థాయిలో భగవంతుడు మనకు అర్థమవుతారు. అంటే ఇప్పుడు అక్కడ భక్త ప్రహ్లాదుడు నరసింహ భగవాన్ని ఆహ్వానించినప్పుడు అక్కడ దేవీదేవతలు కూడా ఉన్నారు, దేవీదేవతలు కూడా చూశారు నరసింహ భగవానుడిని భక్త ప్రహ్లాదుడు చూసినట్టే. కానీ భక్త ప్రహ్లాదుడు ఆనందంతో ఉన్నారు, కానీ దేవీదేవతలకు కూడా తెలుసు ఆయన భగవంతుడు అని. అయినా సరే కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి అలజడి భక్త ప్రహ్లాదుడి మనసులో లేదు. కాకపోతే హిరణ్యకశిపుడు అంత భయపడలేదేమో, కానీ వాళ్ళు కూడా భయపడ్డారు. వాళ్ళు నరసింహ భగవానుడిని చూసి తన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే అంత ధైర్యం కూడా చేయలేకపోయారు దేవీదేవతలు. అంత భయంకరంగా ఉన్నారు నరసింహ భగవానుడు. అలాంటి సమయంలో భక్త ప్రహ్లాదుడిని ఆశ్రయించారు దేవీదేవతలు కూడా, చివరికి లక్ష్మీదేవితో సహా. అంటే వీళ్ళందరూ కూడా ప్రహ్లాదుణ్ణి వేడుకున్నారు, నువ్వు శాంతపరచు, నువ్వు నరసింహ భగవానుని శాంతపరచు అని. అప్పుడు ప్రహ్లాదుడు చేసినటువంటి ప్రార్థనలకి భగవంతుడు శాంతపడడం అనేటువంటిది జరిగింది. అంటే ఒకే భగవంతుడు ఒకే ఉగ్రరూపంలో అందరికీ కనిపించినా కానీ ఒక్కొక్కళ్ళ భావన ఒక్కొక్క రకంగా ఉంది. దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి భగవంతుని మీద ఉన్నటువంటి భక్తి యొక్క స్థాయిని బట్టి ఉంది. ప్రహ్లాదుని యొక్క భక్తి స్థాయితోటి కంపేర్ చేయడానికి దేవీదేవతల భక్తిని కూడా కంపేర్ చేయలేము. కాబట్టి ప్రహ్లాదుడికి కలిగినటువంటి అనుభూతి దేవీదేవతలకి కలగలేదు. అందుకనే ప్రహ్లాదుడు ఆనందంగా ఉన్నారు భగవంతుడిని చూసి. ఇది భగవంతుడి గురించి భక్తులకి మధ్య ఉండేటువంటి భక్తులు అవగాహన చేసుకునేటువంటి విధానం అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి భగవంతుని పట్ల ఇలాంటి విరోధ భావనలు అనేటువంటివి భక్తులకి భక్తులు చూడరు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. సకల జగత్ కారణ కారణభూతః సర్వేశ్వరః సకల జగత్ కారణ కారణభూతః సర్వప్రత్యగాత్మత్వాత్ సర్వగుణాభాసోపలక్షితం సర్వప్రత్యగాత్మత్వాత్ సర్వగుణాభాసోపలక్షితం ఏక ఏవ పర్యవశేషితః ఏక ఏవ పర్యవశేషితః వివిధ రీతులు వ్యక్తమైనప్పటికీ పరమాత్ముడే నిజముగా సమస్తమునకు మూలతత్వమని విచారణ చే మనుజుడు గాంచగలడు. మహత్తత్వమే సమస్త సృష్టికి కారణమైనను అది ఆతని చేతనే కలిగినట్టిది. అందువలన ఆతడే సర్వకారణ కారణుడు, బుద్ధేంద్రియముల ప్రకాశకుడు అయ్యున్నాడు. ఆతడే సమస్తమునకు పరమాత్మునిగా గోచరించును. ఆతడు లేనప్పుడు సమస్తము మృత్యువాత పడును. పరమాత్మునిగను
పరమ నియామకునిగను నీ నీ ఒక్కడవే మిగిలి ఉన్నావు. భాష్యం చదవాల ప్రభుజీ. భాష్యము, భగవంతుడే సమస్తం యొక్క చేతన తత్వమని సర్వ వస్తువి వస్తుస్వరూప అను పద సమూహము సూచించును బ్రహ్మ సంహిత 5.35 ఎందును దీనిని గూర్చి ఇట్లు తెలుపబడినది. ఏకోప్యస రచయితుం జగదండి కోటిం యచ్చక్తిరస్తి జగదండ చయాయదంతః అండాంతరస్త పరమాణు చయాంతరస్థం గోవిందం ఆది పురుషం తమహం భజామి. ప్రతి బ్రహ్మాండమందును పరమాణువునందును ప్రవేశించి భౌతిక సృష్టి యందు అంతటను తన అనంత శక్తిని ప్రదర్శించినట్టి ఆదిదేవుడుగు గోవిందును నేను భజింతును. తన అంశయగు పరమాత్మని అనగా అంతర్యామి రూపమున భగవానుడు అనంతముగు బ్రహ్మాండములలో సర్వవ్యాప్యై ఉన్నాడు. అతడే సమస్త జీవులకు ప్రత్యేగాత్మ లేదా అంతర్యామి అయ్యున్నాడు. ఈ విషయమునే భగవద్గీత 13.3 యందు శ్రీకృష్ణుడు క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఓ భరత వంశీయుడా, సర్వదేహములందును నేను కూడా క్షేత్రజ్ఞుడనని నీవు తెలుసుకొనుము అని పలికెను. భగవంతుడే పరమాత్ముడు కనుక సకల జీవులకు చివరకు పరమాణువునకు కూడా చేతన తత్వమై ఉన్నాడు. అంతాంతర అండాంతరస్థ పరమాణు చయాంతరస్థం, అతడే సర్వస్వరూపుడు. తన బుద్ధి స్థాయిని అనుసరించి మనుజుడు సమస్తమునందు భగవంతుని సన్నిధిని అతని శక్తి ప్రకటము ద్వారా అనుభూతమనర్చుకును. సమస్త విశ్వము త్రిగుణమయమై ఉన్నది కనుక భగవంతుని సన్నిధిని మనుజుడు తన గుణమును అనుసరించి తెలుసుకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడు వ్యాపించి లేనటువంటి ప్రదేశము లేదు. ఈ భౌతిక విశ్వానికి బాహ్యంగా ఉన్నటువంటి భగవంతుడు ఈ భౌతిక విశ్వంలో కూడా సర్వం వ్యాపించి ఉన్నారు, అదే పరమాత్మ రూపంలో వ్యాపించి ఉన్నారు అని చెప్పారు. ఇప్పుడు మనకి యాక్చువల్గా 11వ అధ్యాయం 37వ శ్లోకంలో వస్తుంది. భగవంతుడి గురించి ప్రార్థన చేస్తున్నారు అర్జునుడు. 11వ అధ్యాయం అంటే విశ్వరూపం. సో విశ్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఆయన కూడా ఇదే చెప్తున్నారు అనమాట, నువ్వు సర్వం వ్యాపించి ఉన్నావు అనేటువంటి విషయాన్ని. అయితే అక్కడ ప్రభువాదుల వారు తన భాష్యంలో ఒక విషయాన్ని తెలియజేశారు. ఏం తెలియజేశారంటే, నీవు ఆత్మకి కూడా ఆత్మవి అని చెప్పారు. మామూలుగా ఆత్మకి ఆత్మ అంటే శరీరానికి ఆత్మ, అంటే ఈ ఆత్మ అనేటువంటిది లేకపోతే ఈ శరీరం అంతా కూడా ఉండదు. అయితే ఆత్మకి కొన్ని లక్షణాలు చెప్పారు. ఆత్మ అంటే విభజించరానంత చిన్నగా ఉంటుంది అని, అంటే ఒక వెంట్రుక కొనలో 10,000వ వంతు ఆత్మ ఉంటుంది, అంటే ఇంక అంతకంటే ఇక విభజించలేదు. అందుకనే ఆత్మ యొక్క లక్షణాలు చెప్పినప్పుడు ఇక ఆత్మ ఎంత సూక్ష్మమైనది అని అంటే, ఆత్మని విభజించటం సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే భగవంతుడు విభజించటం సాధ్యం కానటువంటి పరిమాణంలో ఉన్నటువంటి దాంట్లో కూడా వెళ్తారు ఆత్మగా. అందుకనే మనకేంటి, అభక్తులమైనటువంటి వాళ్ళకి ఈ శరీరం నేను అని అనుకుంటాం. కొంత భక్తిలో పురోగమించినటువంటి వాడికి ఈ శరీరం నేను కాదు, శరీరం లోపల నేను ఆత్మ ఉన్నాను, నా ఆత్మతో పాటు అంటే నాతో పాటు పరమాత్మ కూడా నాతో పాటే ఉన్నాడు అని అనుకుంటాడు. సో అంటే పరమాత్మతోటి పరమాత్మ యొక్క ఉనికిని భక్తుడు తెలుసుకుంటాడు. పరమాత్మ యొక్క ఉనికిని తెలుసుకున్నటువంటి భక్తుడు నియమ నిబంధనల్ని పాటిస్తాడు, భక్తిలో సాధన చేస్తాడు, భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది ఒక స్థాయిలో ఉన్నటువంటి భక్తుడి యొక్క ఉదాహరణ. అయితే భక్తిలో ఇంకా అగ్రసరులైనటువంటి వాడు, అంటే ఇంకా భగవంతుణ్ణి అనుభూతం చేసుకుని ఉన్నటువంటి వాడు, పరమాత్మ స్థాయిని దాటినటువంటి వ్యక్తులకి పరమాత్మ ఉనికిని అర్థం చేసుకోవడం కాదు, అక్కడ భగవంతుడు ఉనికిని కూడా అర్థం చేసుకుంటారు తనలో. అంటే ఆత్మకి ఆత్మ అయినటువంటి భగవంతుణ్ణి, అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆత్మకి ఆత్మలా ఉన్నారు. అంటే ఇప్పుడు భౌతిక శరీరం లోపల మనకి ఆత్మ ఉన్నట్టు ఆత్మ లోపల భగవంతుడు ఉన్నాడు, ఆత్మకి బయట పరమాత్మ ఉన్నాడు ఆత్మతో పాటుగా హృదయ స్థానంలో. అంటే ఎవరైతే భక్తిలో అగ్రసరులు అవుతారో, ఎవరైతే భక్తిలో పూర్తిగా భగవంతుణ్ణి అవగతం చేసుకునే స్థాయికి వెళ్తారో, వాళ్ళకి పరమాత్మతో మాట్లాడి లేదా పరమాత్మ ఇన్స్ట్రక్షన్స్ కి అనుగుణంగా వాళ్ళు మాట్లాడాల్సిన పని, వాళ్ళు చేయాల్సిన పని ఉండదు. పరమాత్మ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ భక్తిలో కొంత స్థాయి ఉన్నటువంటి వాళ్ళ వరకే. మనం మామూలుగా అంటాం, ఏమని చెప్తాము,
కఠోపనిషత్తులో చెప్పినట్లు మనకి ఎలా ఉంటుంది అని అంటే, ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి, ఒక పక్షి ఆత్మ అయితే ఇంకొక పక్షి పరమాత్మ, ఒక పక్షి కర్మలు చేస్తూ ఉంటే ఇంకొక పక్షి ఆ పక్షి చేస్తున్న ఆ కర్మలు చేస్తున్నటువంటి పక్షిని చూస్తూ అనుమతిస్తూ ఉంది అనేటువంటి విషయం చెప్తాం. ఇది మామూలుగా మనం అర్థం చేసుకోవడానికి ఇది కొంత భక్తిలో పూర్తిగా పురోగమించినటువంటి వ్యక్తులకి సంబంధించినటువంటి అనాలజీ కాదు. ఇది యాక్చువల్గా పరమాత్మని అవగతం చేసుకోవాలి, పరమాత్మ యొక్క ఇన్స్ట్రక్షన్లో మనం ఉండాలి. మనం పరమాత్మ వైపు చూడట్లేదు కానీ మనం మన కర్మలు చేస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మనం పరమాత్మ వైపు చూస్తామో అప్పుడు మనం భక్తులుగా మారతాము, అప్పుడు మనం పరమాత్మ యొక్క నిర్దేశానుసారం ప్రకారంగా మనం కర్మలు చేస్తాము, అప్పుడు మనం భక్తి యోగంలోకి వస్తాము అనేటువంటి మనం నమ్మినటువంటి సిద్ధాంతం. అది కరెక్టే, అందులో తప్పేం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు భక్తులు ఇంకా పురోగమిస్తావో అప్పుడు పరమాత్మ చెప్తే వినే, పరమాత్మతోటి ఇన్స్ట్రక్షన్స్ తీసుకునే స్థాయిని దాటిపోయి స్వయంగా భగవానుడితోనే మాట్లాడి స్వయంగా భగవంతుడి నుంచే ఇన్స్ట్రక్షన్స్ తీసుకునే స్థాయి వరకు ఉంటుంది. అందుకనే ఒక్కొక్కసారి ప్రభుపాదల వారిని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు అడిగినప్పుడు, ప్రభుపాదల వారు మీరు ఈ రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా మీ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ మీతో రాయించారా అని అడిగితే, లేదు నన్ను పరమాత్మ రాయించలేదు, నన్ను స్వయంగా కృష్ణుడే రాయించాడు అని చెప్తారు. ఎందుకంటే ప్రభుపాదకి తన ఆత్మలో ఉన్నటువంటి ఆత్మ అయినటువంటి కృష్ణ భగవానుడిని కూడా ఆయన అవగతం చేసుకున్నారు, ఆయనతోటి కూడా ఆయన మాట్లాడగలరు. అందుకని కృష్ణ భగవానుడే స్వయంగా రాయించారు నాతోటి, నాతో పరమాత్మ రాయించలేదు. ప్రభుపాద రాసినటువంటి అన్ని భాష్యాలైనా సరే, ఏ ఇంతవరకు రాసినటువంటి ఏవైనా సరే భాష్యాలన్నీ కూడా, భాగవతం అయితే భగవద్గీత ఏ దేనికి రాసినా కానీ భాష్యం, నన్ను పరమాత్మ చెప్తే రాయలేదు, నేను స్వయంగా కృష్ణుడు చెప్తేనే రాశాను అని అంటారు. అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తులకి, ఆత్మలో ఉన్నటువంటి ఆత్మకి అవగతం చేసుకోగలుగుతారు. మనము ఆత్మనే అవగతం చేసుకోలేము, ఆత్మ పక్కనే కూర్చుని ఉన్నటువంటి పరమాత్మని ఇంకా అవగతం చేసుకునే స్థాయికి మనం రాలేదు. కానీ శుద్ధ భక్తులు మాత్రం పరమాత్మ స్థాయిని దాటి భగవంతుడి స్థాయిని కూడా అర్థం చేసుకునేటువంటి స్థాయిలో ఉన్నారు. అది మనకి ఇక్కడ మనకి తెలుస్తుంది. ఓకే, సో సమస్తానికి పరమాత్మగా గోచరించును, అతడు లేనప్పుడు సమస్తము మృత్యువాత పడును. పరమాత్మనిగను పరమనియామకుడుగును నీవు ఒక్కడవే మిగిలి ఉన్నావు. ఒకవేళ ధర్మం వ్యాపించి ఉన్నటువంటి నువ్వు లేకపోతే ఈ సమస్త విశ్వంలో చేతనం అనేటువంటిదే లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. అతః వావా తవ మహిమామృత రస సముద్ర విప్రుషా. అతః వావా తవ మహిమామృత రస సముద్ర విప్రుషా. సకృధవలీఢయా స్వమనసి. సకృధవలీఢయా స్వమనసి. నిష్యంధమానాన వరత సుఖేన. నిష్యంధమానాన వరత సుఖేన. విస్మారిత దృష్టశ్రుతి విషయ సుఖలేశాభాసాః. విస్మారిత దృష్ట శ్రుతి విషయ సుఖలేశాభాసాః. పరమ భాగవత ఏకాంతినో భగవతి. పరమ భాగవత ఏకాంతినో భగవతి. సర్వభూత ప్రియ సుహృది సర్వాత్మని. సర్వభూత ప్రియ సుహృది సర్వాత్మని. నితరాం నిరంతరం నిరృత మనసః. నిరతాం నితరాం నిరంతరం నిర్వత మనసః. కథముహ వాయేతే మధుమదన పునః. కథముహ భావేతే మధు మధన పుషః. స్వార్థకుశల హ్యాత్మ ప్రియ సుహృదః. స్వార్థకుశల హ్యాత్మ ప్రియ సుహృదః. సాధవస్త్వచ్చరణాంభుజాను సేవాం. సాధవస్త్వచ్చరణ విసృజంతి నయత్ర పునరయం సంసార పర్యావర్తః. విసృజంతి నయత్ర పునరయం సంసార పర్యావర్తః. హరే కృష్ణ ప్రభుజీ. అందువలన ఓ మధుసూధ మధుదానవ సంహారి, నీ మహిమామృత సముద్రము నందలి
ఒక బిందువును ఒక్క మారు పానము చేసిన వారి మధులలో దివ్యానంద రసధార నిరంతరము ప్రవహించను. అట్టి మహోన్నతులకు భక్తులు దృశ్య శ్రవణేంద్రియముల వలన కలిగడి భౌతిక సుఖాసనమును మరచియుందురు. వాంఛారహితులైన అట్టి భక్తులు సకల జీవులకు నిజమైన మిత్రులు. తమ మనస్సును నీకు అర్పించి దివ్యానందం అనుభవించుతూ జీవితం యొక్క నిజ లక్ష్యమును సాధించడంలో వారు ప్రవీణులై ఉందరు. ఓ దేవా, ఈ భౌతిక జగత్తునకు తిరిగి రానట్టి అట్టి భక్తులకు నీవే ఆత్మవు, ప్రియమిత్రుడవు. వారిట్టు నీ భక్తియుక్త సేవను విడవగలరు. హరే కృష్ణ ప్రభు. భాష్యం చదవండి. హరే కృష్ణ. భాష్యం: తమ అల్పమగు జ్ఞానము మానసిక కల్పనల కారణమున అభక్తులు భగవంతుని నిజతత్వమును తెలుసుకొన జాలకపోయినను ఆ దేవదేవుని పాద పద్మముల అమృతమునకు అమృతమును ఒక్క మారు రుచి చూచిన భక్తుడు మాత్రము అతని భక్తియుత సేవ ఎందరి దివ్య సుఖమేమిటో అనుభూతమరచుకోగలడు. కేవలం భగవత్ సేవ ద్వారా తాను ఎల్లరినూ సేవించున్నట్లు భక్తుడు ఎరిగి ఉండును. అందువలన భక్తులే సకల జీవులకు నిజమైన స్నేహితుడు. కేవలము విశుద్ధ భక్తుడే బద్ధజీవుల లాభము కొరకు భగవన్ మహిమలను ప్రచారం చేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ఆయన యొక్క భక్తుల గురించి తెలియజేస్తున్నారు ఇక్కడ. సో ఆయన భక్తులు ఎంత పవిత్రులు, ఎంత గొప్పవాళ్ళు అని అంటే సమస్త ప్రజలకి కూడా, అంటే అందరికీ, బద్ధజీవులు అందరికీ కూడా మిత్రులు వాళ్ళు అని చెప్తున్నారు. ఎవరితోటి వాళ్ళకి వైరం ఉండదు. ఎవరినైనా సరే ఉద్ధరించడం కోసమే వాళ్ళు కర్మలు చేస్తారు. అందుకని వాళ్ళు చేసేటువంటి ప్రచార కార్యక్రమం కూడా వాళ్ళందరినీ ఉద్ధరించడం కోసమే. అందరూ కూడా విశుద్ధ భక్తులు, ఇతరుల లాభం కోసం మాత్రమే పనిచేస్తారు. అలాంటి భక్తుల యొక్క ఆత్మవు నువ్వు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాంటి భక్తుల యొక్క ఆత్మవి నీవు అని చెప్తున్నారు. అలాంటి భక్తులు శరీర స్థాయిలో ఉండరు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ, వాళ్ళని ఆల్రెడీ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మగానే చూస్తాం. ఆ ఆత్మకి ఆత్మ అనమాట ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు. సో అలాంటి నువ్వు నీ యొక్క భక్తియుత సేవలో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు అనుభూతం అవ్వగలుగుతావు. వాళ్ళు నీ మహిమలను వాళ్ళు ప్రచారం చేస్తారు. ఎందుకంటే అందరినీ ఉద్ధరించడం కోసం అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ గౌరీ మాతాజీ. త్రిభువనాత్మ భవన త్రివిక్రమ త్రినయన. త్రిభువనాత్మ భవన త్రివిక్రమ త్రినయన. త్రిలోక మనోహరానుభావ. త్రిలోక మనోహరానుభావ. తవైవ విభూతయో. తవైవ విభూతయో. దితిజధనుజాధయశ్చాపి. దితిజధనుజాయ దయశ్చాపి. తేషాముపక్రమ సమయో అయమితి. తేషాముపక్రమ సమయో అయమితి. స్వాత్మమాయయా సురనర మృగమిశ్రిత జలచరాకృతిభిర్యా. స్వాత్మమాయయా సురనర మృగమిశ్రిత జలచరాకృతిభిర్యా. అపరాధం దండం దండధర ధర ధదర్థ ఏవమేనమపి. దాపరాధం దండం దండధర దదర్థ ఏవమేనమపి. భగవన్ జహిత్వాస్త్ర ముతయధి మున్యసే మన్యసే. భగవన్ జుహిత్రాస్త్ర ముతయధి మన్యసే. హరే కృష్ణ ప్రభుజి, దండవత్ ప్రణామం. దేవ, త్రిభువన రూప త్రిలోక జనక వామన్ని రూపమున ముల్లోకములకు శక్తి రూపమైన వాడ ఓ త్రినేత్ర నృసింహదేవ, ఓ త్రిలోక మనోహర, మానవులు దైత్యులు దానవులతో సహా ఎల్లరూ సమస్తము నీ శక్తి అంశలే. ఓ పరమశక్తిమంతుడా, దానవులు శక్తిమంతులైనంతటన వారిని దండించుటకు నీవు పలు అవతారములను దాల్చుటకు సదా సంసిద్ధుడవై యుందువు. వామునిగను శ్రీరామునిగను శ్రీకృష్ణునిగను నీవు అవతరింతువు. కొన్ని మార్లు నీవు వరాహము వంటి మృగాకారములను, కొన్ని మార్లు హయగ్రీవ నృసింహాది మిశ్రాకృతులను, ఒక్కొక్కప్పుడు మధ్య కూర్మాది జలచర రూపములను ధరించి దానవులను దండింతువు. అందువలన నీవు కోరినచో వృతాసురుని వధించుటకు ఇప్పుడు మరొక అవతారమును దాల్చమని మేము ప్రార్థించుచున్నాము. ఓకే,
సో దేవతలు చూడండి ఎంత ప్రాపర్గా ప్రేయర్ చేశారో చూడండి. సో మనం కూడా దేవతల నుంచి ప్రార్థనలు ఎలా చేయాలి అనేటువంటి విషయం నేర్చుకోవచ్చు. చక్కగా భగవంతుని కీర్తించారు, భగవంతుని యొక్క భక్తులని కీర్తించారు, భగవంతుని కీర్తించి భగవంతుడి భక్తుల్ని కీర్తించి భగవంతుడికి భక్తులకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేసి, భక్తుల యొక్క గొప్పతనాన్ని తెలియచేసి, ఆ తర్వాత ఆ భగవంతుడు అనేక అవతారాలకి కారణము అనేటువంటి విషయం చెప్పి, ఆ అవతారాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా దానవుల్ని సంహరించడం కోసమే వచ్చారు అని చెప్పి, ఇప్పుడు ఇంకొక దానవుడు వచ్చాడు, ఆ దానవుడు వృత్తాసురుడు, నువ్వు ఆ అప్పుడు ఎలా అయితే అవతారాలు తీసుకుని అనేక మంది దానవుల్ని ఎలా అయితే సంహరించావో ఇప్పుడు కూడా నువ్వు ఇంకొక అవతారం తీసుకుని వృత్తాసురుడిని సంహరించాలి అని మేము కోరుకుంటున్నాము అని అన్నారు. అంటే భగవంతుణ్ణి మనం కోరుకోవాల్సినటువంటి కోరిక మన ప్రార్థనలో చిట్ట చివరి అంశమై ఉండాలి, మొట్టమొదటి అంశమై ఉండకూడదు. కాబట్టి ముందు భగవంతుని కీర్తించాలి, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించిన తర్వాత మన యొక్క ప్రార్థనలో మన యొక్క కోరికను కూడా తెలియచేయాలి. ఇప్పుడు దేవతలు వాళ్ళ యొక్క కోరికని తెలియచేశారు, వాళ్ళు వృత్తాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం కోసం భగవంతుడి యొక్క సహాయాన్ని అడుగుతున్నారు. చదవండి మాట. భాష్యము: సకామ భక్తులు అకామ భక్తులు అనుచు భక్తులలో రెండు తరగతుల వారు కలరు. విశుద్ధ భక్తులు అకాములై ఉందరు, కానీ ఊర్ధ్వలోకములందరి దేవతల వంటి భక్తులు ఇంకను ఐశ్వర్యమును అనుభవింపగోరి ఉన్నందున సకామ భక్తులని పిలవబడుదురు. నక సక పుణ్య పరిపాకమున సకామ భక్తులు ఊర్ధ్వలోకమును గేగినను భూమి వనరులపై ఆధిపత్యము చెలాయించడనే కోరిక మాత్రము వారి హృదయాంతరాళములలో మిగిలి ఉండును. అట్టి సకామ భక్తులు కొన్ని మార్లు దానవులచే రాక్షసులచే కలతకు గురియగుచుందురు. అంతట కరుణామయుడు భగవానుడు అవతరించి వారిని రక్షించును. భగవద్ అవతారములు శక్తి పరమశక్తిమంతములు. వామనావతారమున భగవానుడు రెండు అడుగులతో సమస్త విశ్వమును ఆక్రమించగా మూడవ అడుగుకు స్థానము లేకపోయెను. కేవలం మూడడుగులతో సమస్త విశ్వమును ఉద్ధరించి తన శక్తిని చూప చూపినందున భగవానుడు త్రివిక్రముడని పిలువబడెను. సకామ భక్తులకు అకామ భక్తులకు భేదం ఏమనగా, సకామ భక్తులు అనగా దేవతల వంటి వారు, ఏదేని కష్టము కలిగినంతనని తదుపు శమనమునకే దేవదేవుని ఆశ్రయించరు. కానీ అకామ భక్తులు ఎంతటి ఘోర ప్రమాదమునందైనను భౌతిక లాభముల కొరకు భగవంతునికి కలతను కలిగించరు. దుఃఖమునందు ఉన్నప్పటికీ అకామపుత్రు తన అది గత పాపం వలననే అని తలచి దానిని అనుభవించటకు అంగీకరించును. అతడు ఎన్నడనూ భగవంతుని కలతపరచడు. సకామ భక్తులు మాత్రము ఏదేని కష్టము కలిగినంతనే భగవంతుని ప్రార్థించరు. అయినను భగవత్ కరుణకై పూర్తిగా ఆధారపడినందున వారును పుణ్యాత్ములే. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 10.14.8 నందు ఇట్లు చెప్పబడినది: తత్తేను కంపాం సుసమీక్షమానో భుంజానయేవాత్మ కృతం విపాకం రుద్యాగ్వపుభిర్వి ధనందమస్తే జీవేతయో ముక్తి పదే సరాదాయబా. కష్టముల్లో ఉన్నప్పటికీ భక్తులు ఉత్సాహముగా ప్రార్థించుచు సేవలో నెలకొని ఉందరు. ఆ ప్రకారం వారు భక్తిలో సుస్థిరముగా నిలిచి నిస్సందేహముగా భగవద్ధామమునకేగా యోగ్యులగుదురు. సకామ భక్తులు భగవంతుని ప్రార్థించి తమ వాంఛిత ఫలిత ఫలములను పొందినప్పటికీ శీఘ్రమే భగవద్ధామమునకేగ యోగ్యులై ఉండరు. విష్ణు భగవానుడు నానా అవతారములలో సదా తన భక్తులను రక్షించువాడై ఉన్నాడని ఇచ్చట గుర్తింపవలసి ఉన్నది. ఈ విషయమైన శ్రీల మధ్వాచార్యులు వివిధం భావ పాత్రత్వాత్ సర్వే విష్ణోర్వి భూతయ అని పలికిరి. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు, కృష్ణస్థు భగవాన్ స్వయం, ఇతర అవతారములన్నీ విష్ణు భగవాను నుండి కలుగుచుండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇక్కడ చెప్పినటువంటి అవతారాలు అన్ని కూడా విష్ణు భగవాను నుంచి వస్తున్నాయి. శ్రీకృష్ణుడు మాత్రం విష్ణువుకు కూడా మూలము, కాబట్టి శ్రీకృష్ణుడు స్వయం భగవాన్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ రెండు రకాల భక్తుల గురించి శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ వివరణిస్తున్నారు. ఒకటి అకామ భక్తులు, రెండు సకామ భక్తులు. అకామ భక్తులు ముక్తిని పొందడానికి అర్హులు. అకామ భక్తులు భగవద్ధామానికి వెళ్తారు మరణించిన తర్వాత, ఈ శరీరాన్ని వదిలిన తర్వాత. కానీ సకామ భక్తులు కూడా భక్తులే. సకామ భక్తులని కూడా భగవంతుడు రక్షిస్తారు, సకామ భక్తుల యొక్క కోరికలను కూడా భగవంతుడు తీరుస్తారు. కానీ సకామ భక్తులు భగవద్ధామానికి వెళ్ళరు. అది అకామ భక్తులకి సకామ భక్తులకి మధ్య ఉన్నటువంటి తేడా. సకామ భక్తులు ఏం చేస్తారు అనంటే వాళ్ళు కూడా భగవంతుడిని ఆరాధిస్తారు, కానీ భగవంతుని ఆరాధన వెనకాల వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి కోరిక.
ఏదో ఒక రకంగా వాళ్ళు లాభ పొందాలి, ఏదో ఒక రకంగా అంటే కొంతవరకు ఉంది భక్తి, కానీ ఇలా భక్తి చేయడం వల్ల ముక్తి రావాలని కోరుకోవడము, భక్తి చేయడం వల్ల భౌతికమైనటువంటి కోరికలు తీరాలి అని కోరుకోవడం కూడా ఒక కోరికే. సో ఈ కోరికల్ని కూడా భగవంతుడు తీర్చడానికి వాళ్ళకి అవకాశాలను ఇస్తూ ఉంటారు, భగవంతుడు వస్తారు. అయితే అదే అకామ భక్తుడు అనుకోండి, తనకి ఏదైనా దుఃఖం వచ్చింది అనుకోండి, వెంటనే భగవంతుడి దగ్గరికి వెళ్ళి భగవంతుడా నా దుఃఖాన్ని పోగొట్టు అని కోరుకోడు. ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దుఃఖాలు, వీటి గురించి భగవంతుడిని డిస్టర్బ్ చేయడం అనేటువంటిది అకామ భక్తుడికి ఇష్టం ఉండదు. అకామ భక్తుడు ఒకవేళ ప్రార్థన చేసినా కానీ తన భౌతిక కష్టాలను పోగొట్టు భగవంతుడా అని కోరుకోరు, తను శుద్ధ భక్తినే ప్రదర్శిస్తారు అప్పుడు కూడా. అదే సకామ భక్తుడైతే చివరికి దేవతలు కూడా సకామ భక్తులే అని చెప్తున్నారు. ఎందుకంటే సకామ భక్తులు అంటే వాళ్ళకి పుణ్యం ఉండదా అంటే పుణ్యం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు భగవంతుడినే ప్రార్థించారు కాబట్టి, భగవంతుడికే అర్చన చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పుణ్యం ఉంటుంది. కానీ వాళ్ళు మరి భగవద్ధామానికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళకపోతే ఉత్తమ లోకాలకు వెళ్తారు, దేవతలుగా జన్మిస్తారు. ఇప్పుడు ఇప్పుడు మనకి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవతలందరూ కూడా ఒకప్పుడు సకామ భక్తులు, ఇప్పుడు కూడా వాళ్ళు అదే భావంలో ఉన్నారు. ఎందుకంటే దేవతలు సైతం వాళ్ళకు ఉన్నటువంటి భౌతిక భోగ ఐశ్వర్యాలను అనుభవించాలి అనేటువంటి ఆలోచనలోనే ఉంటారు. వాళ్ళకున్నటువంటి భౌతికమైనటువంటి ఏదైతే ఉందో, ఈ భౌతికమైనటువంటి సుఖం అనేటువంటిది ఎప్పుడైతే లోపించింది అని వాళ్ళకు అనిపించిందో, అంటే ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళ గురువు అయినటువంటి పేరు ఏమిటి, విశ్వరూపుడు. సో విశ్వరూపుడిని తీసుకొచ్చుకోవడానికి కారణము వాళ్ళ యొక్క భౌతిక కోరికే, విశ్వరూపుడిని చంపేయడానికి కారణము వాళ్ళ యొక్క భౌతిక కోరికే. విశ్వరూపుణ్ణి చంపిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి వృత్తాసురుణ్ణి కూడా చంపాలి అనుకోవడానికి కారణం వాళ్ళ భౌతికమైనటువంటి సుఖాలను కోల్పోకూడదు అనే. అయితే ఎన్నిసార్లు ఏం చేసినా కానీ వాళ్ళు భగవంతుడినే ప్రార్థించారు, అది అందుకని భగవంతుడు వాళ్ళని రక్షిస్తున్నారు. అంటే భగవంతుడు యొక్క రక్షణ మనకి ఉంటుంది సకామ భక్తులం అయినప్పటికీ, కానీ భగవద్ధామానికి వెళ్ళము కానీ దేవతాలోకాల వరకు వెళ్తాము అని చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు ఇప్పుడు రక్షించడానికి వాళ్ళకి సరైనటువంటి ఉపాయాన్ని కూడా ఇస్తారు, అది మనకి రాబోయే శ్లోకాల్లో తెలుస్తుంది. ఓకే, సో యోగ్య అందుకని మనకి ఇప్పుడు 10వ స్కందం 14వ అధ్యాయం అంటే ఇది ఏంటిదండి, బ్రహ్మ చేసినటువంటి ప్రార్థన శ్రీకృష్ణ భగవానుడికి. సో బ్రహ్మ చేసినటువంటి ప్రార్థనలో కూడా ఆయన అదే ప్రకారం భక్తిలో సుస్థిరంగా నిలిచేటువంటి భక్తుల గురించి మాట్లాడారు. ఓకే, అందులోనే ఇంకా నానా అవతారాలకు కూడా మూలము నీవే అనేటువంటి విషయాలు కూడా మాట్లాడారు, అందుకని కృష్ణస్తు స్వయం. ఓకే, నెక్స్ట్ సుజాత మాతాజీ, కేసే సుజాత మాతాజీ. అస్మాకం తావకానాం తత సతానాం హరే తవ చరణ నలినాం యుగల ధ్యానానుబద్ధ హృదయ నిగడానాం యుగల ధ్యానానుబద్ధ హృదయ నిగడానాం త్వలింగ వివరేణాత్మా సాత్రు స్వలింగ వివరేణాత్మా సాత్రు తానామనుకంపాను రంగిత విషధరుచిరా తానామను కంపాను రంజత విషధ రుచిర రుచిరం శిశిరస్మితావలోకేన శిశిరస్థితావలోకేన విఘళిత మధుర ముఖ రసామృత కలయా విగలిత మధుర ముఖ రసామృత కలయా శాంతస్థాప మనగార్హసి శమయితుం శాంతస్థాప మనగార్హసి శమయితుం. ఓ పరమరక్షక పరమరక్షక పితామహ పరమ పవిత్రుడా, ఓ దేవ, మేము నీ పాదారవిందములకు శరణు తెచ్చిన వారము, నిజమునకు మా చిత్తములు ధ్యానము చేయని పాద పద్మ యుగళములకు ప్రేమతో బంధింపబడినవి. దయంచి ఇప్పుడు నీవు అవతరింపము, మమ్ము నీ నిత్య సేవకులగును భక్తులుగాను భావించి మా ఎడంపన ప్రసన్నుడమగుము, కరుణాచూపము శీతల మృదుహాసయుక్తమగు ప్రేమమయ
చూడ్కుతోను నీ సుందరమగు ముఖము నుండి వెలువడు వాత్సుదతోను ఈ వృతాసురుని వలన కలిగిన వ్యాకులత నుండి మమ్ము విడిపింపము ఇతడు సదా మా హృదయములను దుఃఖపెట్టుచున్నాడు. భాష్యము: బ్రహ్మదేవుడు దేవతలను తండ్రిగా పరిగణించబడినాడు, కానీ శ్రీకృష్ణుడు లేదా విష్ణు భగవానుని నాభికమలమున జన్మించినందున బ్రహ్మకు ఆ దేవదేవుడు జనకుడయ్యను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇక్కడ నీకే శరణం వేడుతున్నాము మేము, నీ పాద పద్మాల చెంతన మేము శరణం వేడుతున్నాము. ప్రేమతో నీ చూపులతోటి నీ వాక్కులతోటి వృత్తాసురుడి వల్ల మాకు కలిగినటువంటి ఇబ్బందుల నుంచి దూరం చెయ్యి అనేటువంటి విషయాన్ని ఇక్కడ కోరుకుంటున్నారు. అంటే భగవంతుడు మాట్లాడినా చాలు, సొల్యూషన్ దొరికినట్లే. ఓకే, సో అది వీళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్ దేవతలను ఎవరు సృష్టించారు ప్రభుజీ? బ్రహ్మని శ్రీకృష్ణ భగవాన్ సృష్టించారు, ఆయన నాభి నుండి వచ్చారు. మరి దేవతలు? దేవతలు అందరూ బ్రహ్మ నుంచి వచ్చారు. బ్రహ్మ నుండి వచ్చారా? అరే, బ్రహ్మదేవుడి ద్వారానే వచ్చారు. ఓకే, సో నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. అత భగవంస్త వాస్మాభిరఖిల జగదుత్పత్తి స్థితి లయ నిమిత్తాయ మానం మానం. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. అథ భగవం సవాస్మాభి రకిల జగదుత్పత్తి స్థిత లయ నిమిత్తాయ నిమిత్తాయ మానం 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 దివ్య మాయా వినోదస్య దివ్య మాయా వినోదస్య సకల జీవ నికాయానామంతర్హృదయేషు సకల జీవ నికాయానామంతర్హృదయేషు బహిరపి చ బ్రహ్మ ప్రత్యగాత్మస్వరూపేణ బహిరపి చ బ్రహ్మ ప్రత్యగాత్మస్వరూపేణ ప్రధాన రూపేణ చ యథా దేశ కాల దేహో ప్రధాన రూపేణ చ యథా దేశ కాల దేహ వస్తాన విశేషం తదుపాధన వస్తాన విశేషం ఉపలంభకత యాను భవతః తదుపాదానోపలంభ కథయాను భవతః సర్వ ప్రత్యయ సాక్షిణాం సర్వ ప్రత్యయ సాక్షిణాం ఆకాశ శరీరస్య ఆకాశ శరీరస్య సాక్షాత్ పరబ్రహ్మణః సాక్షాత్ పరబ్రహ్మణః పరమాత్మనః పరమాత్మనః హిరణ్యరేతసీస్ఫులింగాదిరివ హిరణ్యరేతసః. హరే కృష్ణ ప్రభుజీ. ఓ దేవ, అగ్ని స్ఫులంగములు అగ్ని కార్యమును చేయజాలున్నట్లు నీ స్ఫులంగములమైన మేము మా జీవనావసరములను గూర్చి నీకు తెలియజేయు సమర్థులము కాము. నీవే సమస్తము కనుక నీకు మేము తెలియజేయవలసినదేమున్నది? నీవు జగత్తునకు మూల కారణము, దాని పోషకుడు, విలయ సమస్తము తెలియన్నావు. నీవు ఆధ్యాత్మిక భౌతిక శక్తులను నియమించు వాడు కాడి నిత్య లీలానుదత్తుడవై ఉండువు. నీవు జీవుల యందు జగత్తునందు వానికి పరమగను నెలకొని ఉన్నావు. అంతరమన పరబ్రహ్మగా నిన్ను నీవు బాహ్యమున సృష్టితత్వములుగా విరాజమానుడవై ఉన్నావు. అందువలన వివిధ స్థితులలో వివిధ కాలములలో వివిధ దేశములలో వివిధ దేహములలో ప్రకటమైనప్పటికీ దేవదేవుడవు నీవు సర్వకారణ కారుణవు. నిజమునకు నీవే మూలతత్వము, సమస్త కర్మలకు సాక్షివై ఉన్నప్పటికీ ఆకాశము వలె మహోన్నతుడవైనందున వానిలో దేని చేతను అంటబడవు. పరబ్రహ్మముగాను పరమాత్మగాను నీవు సమస్తమునకు సాక్షిగా ఉన్నావు. ఓ దేవదేవ, నీకు తెలియనిది ఏదియూ లేదు. భాష్యం చదువుకుని. భాష్యం:
పరతత్వము బ్రహ్మము పరమాత్ముడు భగవాను భగవానుడనేది మూడు ఆధ్యాత్మిక అవగాహన స్థితులలో నిలచిందును. బ్రహ్మేతి పరమేత్మతి భగవానితి సర్జతే. భగవానుడే బ్రహ్మము మరియు పరమాత్మ తత్వములకు కారణము. బ్రహ్మము పరతత్వం యొక్క నిరాకార లక్షణము, సర్వవ్యాపితము. ఇక పరమాత్ముడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉండను. కానీ భక్తి పూజితుడకు భగవానుడు మాత్రము సర్వకారణ కారణుడు. భగవానికి తెలియనిది లేదు. కనుక కష్ట సుఖమును గూర్చి అతనికి తెలియజేయవలసిన అవసరం లేదని విశుద్ధ భక్తుడు ఎరిగి ఉండను. భౌతిక అవసరములను గూర్చి పరతత్వమును అడిగిన అవసరం లేదని అతనికి తెలియదు తెలియను. కనుకనే వృతాసురుని దాడి వలన కలిగిన దుఃఖమును గూర్చి తెలియజేయచు తమ రక్షణ కొరకై దేవదేవుని ప్రార్థించుచున్నందులకు దేవతలు క్షమాపణ వేడిరి. ప్రారంభ దశలో ఉన్న భక్తుడు దుఃఖ శమనమునకు భేదరకము నుండి బయటపడుటకు లేదా జిజ్ఞాసతో భగవంతుని దరిచేరును. భగవద్భక్తిని ఆరంభించు నాలుగు రకముల పుణ్యాత్మను గూర్చి భగవద్గీత 7.16 పేర్కొని ఉన్నది. వారే ఆర్తులు దుఃఖమునందున్న వారు, అర్ధార్థులు ధనమును కోరి ఉన్నవారు, జిజ్ఞాసులు జిజ్ఞాసం కలిగిన వారు, జ్ఞానులు పరతత్వం అన్వేషించువారు అనువారులు. కానీ భగవంతుడు సర్వవ్యాపి సర్వశక్తిమంతుడు కనుక ఏదో స్వలాభము కొరకే అతన్ని ప్రార్థించవలసిన అవసరము లేదా అర్చింపవలసిన అవసరము లేదని విశుద్ధ భక్తుడు ఎరిగి ఉండను. అందువలన ఏదీను కోరకనే అతడే భగవత్ సేవలో అనవరతము నెలకొని ఉండును. భగవంతుడు సర్వవ్యాపి ఉండి తన భక్తుల అవసరములెల్లా ఎరిగి ఉండును. కనుక ఏవో భౌతిక లాభములు అడిగి అతన్ని చిరాకు పరుచుట అవసరము అనవసరము చిరాకు పరుచుట అనవసరము. హరే కృష్ణ ప్రభు. సో భగవంతుడు అందరి హృదయంలో ఉన్నటువంటి వాడు, భగవంతుడు ఆత్మలకే ఆత్మ. అలాంటి వానికి మన యొక్క అవసరం గురించి చెప్పాల్సినటువంటి, మనకేం భౌతిక అవసరాలు ఉన్నాయి, మనకేం భౌతిక కోరికలు ఉన్నాయి అని చెప్పేసి మనం భగవంతుడికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? ఏమీ లేదు. మనకేం కావాలో భగవంతుడికి తెలుసు. మీరు చూడండి, అంతకుముందు భక్తులు కూడా చాలా మంది భౌతికమైనటువంటి కోరికలతోటే భగవంతుడిని ప్రార్థించినా కానీ, భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళ యొక్క భౌతిక కోరికను వాళ్ళ నోటితో చెప్పకపోయినా కానీ భగవంతుడు వాళ్ళ కోరికలు తీర్చేశారు. ఎలా? ధ్రువుడు విషయంలో ఆయన యాక్చువల్గా తన తాత రాజ్యం కంటే కూడా గొప్ప రాజ్యం కావాలి అని కోరుకున్నాడు. కానీ భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు చెప్పాడా నాకేమీ అవసరం లేదని చెప్పాడు? అయినా కానీ భగవంతుడు అంతరంలో ఉన్నటువంటి విషయాలను కూడా గ్రహించగలడు కాబట్టి ఆయన మనకి కావాల్సింది ఇచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ దేవతలు భౌతికమైనటువంటి కోరికను కోరుతున్నారు భగవంతుడి ముందు, కానీ ఆ విషయం భగవంతుడికి చెప్పకపోయినా దేవతల యొక్క ఉద్దేశం ఏమిటో భగవంతుడికి తెలుసు. కాబట్టి మేము చెప్పి మీ సమయాన్ని వృధా చేస్తున్నాము, కాబట్టి అందుకు మాయ క్షమాపణలు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే దేవతలకు ఉన్నటువంటి అవసరం గురించి భగవంతుడికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, అయినా సరే మేము చెప్పాము, అందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్తున్నారు. కానీ ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు ఇలాంటి కోరికలతోనే వెళ్తారు. నాలుగు రకాల భక్తుల గురించి మాట్లాడారు, వాళ్ళు భక్తులే, కాకపోతే వాళ్ళు ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని. ఓకే, ఈ నాలుగు రకాల జనులు కూడా భగవంతుడి గురించి భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే దాని ఎలకన్న మోటివేషన్ అనేటువంటిది ఉంది, అది భౌతికమైనటువంటి మోటివేషన్. అలాంటి మోటివేషన్లు కూడా లేకుండా ఎవరైతే భగవంతుడి దగ్గరికి వెళ్తారో వాళ్ళు శుద్ధ భక్తులు. అలాంటి శుద్ధ భక్తుల విషయంలో భౌతిక పరమైనటువంటి ఇబ్బందులు కానీ, కష్టాలు కానీ, సుఖాలు కానీ, నష్టాలు కానీ ఇవన్నీ కూడా భగవంతుడి ముందు చెప్పే స్థాయిలో వాళ్ళు ఉండరు. ఎందుకంటే భగవంతుడికి తెలుసు మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదు. మనకి భగవంతుడు ఏది ఇచ్చినా కానీ అది మనం కరుణగానే స్వీకరిస్తాము అని చెప్పేసి వాళ్ళు భౌతిక స్థాయిలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి భగవంతుడి ముందు మాట్లాడరు. ఓకే, నెక్స్ట్ కామేశ్వర మాతాజీ. అత ఏవ స్వయం తదుపకల్పయాస్మాకం భగవతః. తదుపకల్పయాస్మాకం భగవతః. పరమగురోస్తవ చరణశతఫలాశ్చాయాం వివిధ సృజిన సంసార పరిశ్రమోపశమనీం. వివిధ వృజిన సంసార పరిశ్రమోపశమని ఉపశ్రుతానాం వయం ముపశ్రుతానాం వయం యత్కామేనోప సాధితాః. యత్కామేనో
ప్రసాదితః. హరే కృష్ణ ప్రభుజీ, దేవా నీవు సర్వజ్ఞుడవు కనుక సమస్త దుఃఖములను ఉపశమింపజేయునట్టి ఛాయనొసగు నీ పాద పద్మములను మేమెందులకు ఆశ్రయించితిమో చక్కగా నెరిగియుందువు. నీవు పరమ గురువుడవు, సమస్తము నెరిగిన వాడవు, కనుక ఉపదేశార్థము నీ చరణ కమలమును ఆశ్రయించితిమి. కనుక మా దుఃఖమును నివారించి ఊరాటను కలిగించుము. సంపూర్ణ శరణాగతుడవు భక్తునికి నీ పాదపద్మములే ఏకైక ఆశ్రయము. ఈ భౌతిక జగత్తు యొక్క క్లేశములను నశింపజేయుటకు ఏకైక సాధనము అయి ఉన్నవి. భాష్యం చదవ ప్రభుజీ. భాష్యము, భగవంతుని పాద పద్మ ఛాయను ఆశ్రయించుట ఒక్కటే మనుజుడు చేయవలసిన యుండును. అంతట పెద్ద వృక్ష ఛాయ కిందకు చేరిన వారిని సూర్య తాపము వలన కలిగిన కష్టము అడగకనే తీరినట్లు అతనిని కలత పరిచు భౌతిక క్లేశములన్నీయును శమింపగలవు. కనుక బద్ధజీవుని ఏకైక లక్ష్యము భగవత్ చరణారవిందములే కావలెను. ఈ భౌతిక జగత్తులో ఉన్న కారణమున నానా విధములకు కష్టములను అనుభవించి బద్ధజీవుడు భగవత్ పాద పద్మముల ఆశ్రయించినప్పుడే వాని నుండి బయటపడును. హరే కృష్ణ ప్రభు. భగవంతుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం వల్ల కలిగేటువంటి లాభం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏ విధంగా అయితే వృక్షం యొక్క ఛాయలోకి వచ్చినప్పుడు సూర్యరశ్మి వలన కలిగినటువంటి తాపం ఏ విధంగా అయితే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుందో ఆ విధంగా మనకు ఉన్నటువంటి భౌతిక క్లేశాలన్నీ ఆటోమేటిక్ గా మనం భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆశ్రయిస్తే పోతాయి. భగవంతుడికి ప్రత్యేకంగా మనకి ఈ భౌతికమైనటువంటి కష్టం ఉంది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వృక్షం మూలం దగ్గరికి వెళ్ళి కూర్చున్నటువంటి వాడికి నన్ను సూర్యరశ్మి నుంచి రక్షించు అని చెప్పేసి వృక్షాన్ని అడగను అవసరం లేదు. అదేవిధంగా భగవంతుడి పాదాలను ఆశ్రయించడం అనేటువంటిది మాత్రమే ఈ భౌతిక కష్టాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా అవసరమైనటువంటి విషయం అని ఇక్కడ తెలియజేస్తున్నారు. అతో రామకృష్ణ ప్రభు, అతో ఈష జహి త్వాష్ట్రం, అతో ఈష జహి త్వాష్ట్రం, గ్రసంతం భువనత్రయం, గ్రసంతం భువనత్రయం, గ్రస్థాని ఏన నః కృష్ణాం, గ్రస్థాని ఏన నః కృష్ణాం, తేజాం శస్త్రాయుధాని చ, తేజాం శస్త్రాయుధాని చ. అందువలన ఓ దేవ పరమనియమాకుడా శ్రీకృష్ణ మా అస్త్రములను యుద్ధ సామగ్రిని తేజోబలములను మృంగివేసినట్టి ఈ త్వష్టతనియుడగు వృతాసురుణ్ణి వధించుము. భాష్యంపై శ్రీల ప్రభుపాద, శ్రీల ప్రభుపాదికి జై. భగవద్గీత 7.15.16 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. నమాం దృష్కితి నో మూఢా ప్రపద్యంతే నరాధమాం మాయాయాపహృత జ్ఞానాం ఆసురిం ఆసురం భావమాశ్రితాః చతుర్విధా భజంతే మాం జనా సుకృతి నో అర్జునాం ఆర్తో జిజ్ఞాసురాదార్థి జ్ఞానీ చ భరతర్షభా. దుష్టులైన మూఢులు, నరాధములు, మాయ చే జ్ఞానము అరింపబడిన వారు, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండు వారు నా శరణు పొందురు. ఓ భరత వంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనేది 4 రకములకు పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవను అనురింతురు. ఏదియో భౌతిక లాభాపేక్షతో భగవంతుని ఆశ్రయించి భక్తియుత సేవ నునర్చడి 4 రకములకు ప్రారంభ దశలో నన్ను భక్తులు నున్న భక్తులు విశుద్ధ భక్తులు కారు. కానీ ఒకే ఒక్క లాభం ఏమనగా ఏది ఒకనాటికి వారు భౌతిక వాంఛలను విడినాడి పవిత్రులు కాగలరు. పూర్తిగా నిస్సహాయులైనప్పుడే దేవతలు కన్నీరు మన్నురుగా ఆర్తితో ప్రార్థించుచు భగవంతుణ్ణి ఆశ్రయించిరి. ఆ విధంగా వారు దాదాపు భౌతిక వాంఛలు లేనట్టి విశుద్ధ భక్తులే అయిరి. విస్తారమగు భోగముల వలన విశుద్ధ భక్తిని మరిచితమని అంగీకరించి దేవతలు దేవదేవునికి శరణు చొచ్చి తమను రక్షింపవలెనా లేదా నశింపజేయవలెనో అనే విషయమును అతనికే వదిలివేసిరి. అటువంటి శరణాగతి అత్యవసరము. భక్తి వినోద ఠాకూర్లు కూడా
మారభి రాకిభి యో ఇచ్చా తోహారా అను గానము చేసిరి. స్వామి, నేను నీ పాద పద్మ శరణాగతుడును. నన్ను రక్షించుటయో లేదా నశింపజేయుటయో అంతయు నీ ఇష్టము. ఈ విషయంలో నీకు పూర్తి అధికారం ఉన్నది. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడిని ఉద్దేశించి ఓ దేవ పరమనియామకుడ శ్రీకృష్ణ, సో ఈ యొక్క వృత్తాసురుడు ఎవరైతే ఉన్నారో, ఈ వృత్తాసురుడు మా భౌతికమైనటువంటి అన్నిటిని మింగేశాడు. అస్త్రాలను మింగేశాడు, శస్త్రాలను మింగేశాడు, ఆస్తుల్ని మింగేశాడు, అన్నిటిని మింగేశాడు. ఇక మా దగ్గర ఇంకేమీ లేదు. కాబట్టి ఆర్తులు అనమాట ఇప్పుడు వీళ్ళు. సో దేవతలు ఆర్తులు అంటే భగవంతుడికి దగ్గరికి చేరేటువంటి నాలుగు రకాల భక్తుల్లో మొదటి భక్తులు ఎవరండి? ఆర్తులు. సో అలాంటి ఆర్తులు లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క దేవతలు. అందుకనే ఈ వృత్తాసురుడిని వధించి మా యొక్క మాకు ఉపశమనాన్ని ఇవ్వు అనేటువంటి విషయాన్ని కోరుతున్నారనమాట. అంటే అన్నిటినీ కోల్పోయినప్పుడు భగవంతుడు అన్న గుర్తు రావాలి ఇలా అయినా అనేటువంటి విషయం మనకి రూపాల వారు తెలియజేస్తున్నారు. లేదు అంటే కనుక భగవంతుడి దగ్గరికి కనుక మనం వెళ్ళకపోతే, మనం భౌతికంగా పూర్తిగా అన్ని మంచి స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎలాగో భగవంతుడు గుర్తురాడు. కానీ భగవంతుడు గుర్తొస్తాడు అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అంటే మనకి కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తొస్తాడు. కనీసంగా కష్టాల్లో ఉన్నప్పుడైనా సరే భగవంతుడు గుర్తొస్తే కనీసంగా మనం తరువాత స్థాయిలో భక్తిని పెంపొందించుకోగలుగుతాము. కనీసంగా కష్టాలు తీరిన తర్వాత అయినా సరే భగవంతుడు గుర్తుండాలి. అదే ఎప్పుడైతే మనం కష్టాలు తీరిన తర్వాత కూడా భగవంతుని గుర్తుంచుకొని భక్తులుగా మారిపోతామో, అప్పుడు మనకి భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించడం వల్ల పొందేటువంటి లాభాన్ని పూర్తిగా పొందగలుగుతాము. ఇంకొక శ్లోకం ఉందండి, అది చదివితే దేవతల యొక్క ప్రార్థన కంప్లీట్ అవుతుంది. సో రేపు చూద్దాం, రేపు ఆ ఒక్క శ్లోకాన్ని చూసి మిగిలిన తర్వాత భగవంతుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్య కృపా సింధుభ్య యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే.